డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ అవినీతి కమిషన్ కక్కుర్తిపడి నాణ్యత లోపంతో పనులను జరిపించడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టారు. కానీ తూతూ మంత్రంగా నాసిరకపు పనులు చేపట్టారు. పైన పటారం లోన లటారం మారి నిరుపేద అమాయకపు ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు దాసరి గణేష్ ఆరోపించారు. భర్త రవ్యాల ఈ సిరిసిల నియోజకవర్గంలో ఖచ్చితంగా కేటీఆర్ను తిరగనియం. ఇటువంటి నాణ్యత లేని పనులను పూర్తిగా మండలాల్లో సిరిసిల జిల్లాలో పూర్తిగా తిరిగి మొత్తం సేకరిస్తాం. ఎక్కడెక్కడ పనులు అనేది ఉంటే అవన్నింటిని మళ్ళీ కూలబెట్టి కొత్త కట్టాలి. ఏంటంటే పేద ప్రజలు అంటే ఇంత ఈ విధంగా కనబడుతున్నారా? కేటీఆర్ ఇప్పుడు ఇటువంటి ఇండ్లు కట్టుకునే ఉంటుండడా? ఎంత అన్యాయం ఇది చేసి ఉసికే ఇట్లా తీసుకెళ్ళినాక వెళ్ళాం ఇల్లు అది తగినప్పుడు తీసుకెళ్తారు. ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు ఇంజనీర్లు ఎవరు మా కేటీఆర్ పర్సంటేజ్లు తీసుకొని పని చేసుకోమన్నాడు. ఈ పర్సంటేజ్లో పనిచేసి తెలంగాణ బంగారు తెలంగాణ ఏ విధంగా ఉంటుంది? ఆ పర్సంటేజ్ల పని మూడు ఇంచులు పోయింది అలాగా. మీరు పేద ప్రజలకు ఇల్లు కూడా అందలేని పరిస్థితి ఎత్తురు అంటే మీరు ఎంత దుర్మార్గులో మీరు ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడ, ఇంత అవినీతి, ఇంత దౌర్భాగ్యం. స్థానిక లీడర్లు కూడా మరి వీటికి నేను తోటాయ గారు తోట ఆగా మాజీ జడ్పీడీసీ ఆయన ప్రశ్నిస్తున్నా. బాగా మాట్లాడతారు ఎక్కడికి పోయినా. ఇది ఆ పరిస్థితి ఏం చేస్తున్నారు మీరు? ఆయన బిల్డింగ్ ఇదేనా? మీరు కట్టుకున్న బిల్డింగ్లు ఇట్లనే ఉన్నాయా? మీరు కూడా ఇందులో కమిషన్లు తీసుకున్నారు కాబట్టి కదా ఇట్లాంటి పట్టి